బీజేపీని వాషింగ్ మిషన్ పార్టీగా విమర్శించిన కాంగ్రెస్ అదే పనిని తెలంగాణలో చేస్తోంది. బడే బాయ్ చోటే బాయ్కి తేడా ఏం లేదు. ఢిల్లీలో బడే బాయ్ నరేంద్ర మోదీ రాజ్యాంగబద్ధ సంస్థలను ఉపయోగించుకున్నట్లుగానే ఇక్కడ చోటే బాయ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వ విభాగాలను ఉపయోగించుకుని మా ఎమ్మెల్యేలను బెదిరింపులకు గురి చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆక్రోషిస్తుంది. వేరే రాష్ట్రాల్లో బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకుంటే మర్డర్ ఆఫ్ డెమోక్రసీ అంటారు, కానీ మరి ఇక్కడ మీరు చేస్తున్నది ఏంటి అని వారిని అడిగితే సమాధానం రాదు. కానీ వారు చేస్తున్నది కూడా సేమ్ పని. ఏం చేస్తున్నారు? కొంతమంది మీద కేసులు, విజిలెన్స్ దాడులు. మా రాజశేఖర రెడ్డి గారి బిల్డింగ్ పొలగొట్టినారు, మా రాజశేఖర రెడ్డి గారి కాలేజ్ బిల్డింగ్ పడగొడతారు, మల్లారెడ్డి గారి ఆస్తుల మీద పోయి వాటిని ధ్వంసం చేస్తారు, కొంతమందిని డైరెక్ట్ గా మీకు ప్రాణగండం ఉందని భయపెడతారు, కొంతమందికి బిజినెస్లుంటే ఆ బిజినెస్ లో విజిలెన్స్ వాళ్ళని పంపించి ఇంకా ఇతరత్ర సంస్థలను పంపించి ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు. ఎవరన్నా నిర్మాణ రంగంలో ఉంటే వారిని జిఎంసి ద్వారా హెచ్ఎండిఏ ద్వారా భయభ్రాంతులకు గురి చేయడం. ఇవాళ బడేబాయికి చోటాబాయికి పెద్ద తేడా ఏం లేదు. బడేబాయ్ అక్కడ చేస్తున్న పని ఇక్కడ ఈయన చేస్తున్నాడు, చోటాబాయ్ ఏం తేడా లేదు. ఆయన తనకుండే అన్ని సంస్థలను వాడుతున్నాడు, బెదిరిస్తున్నాడు రాజకీయ పార్టీలను, వైరపక్షాలను. ఈయన కూడా అదే పని చేస్తా ఉన్నాడు. మాకు పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద సానుభూతి ఉంది, ఎందుకంటే వాళ్ళు రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారు. వారిని నేను కాపాడలేను, ప్రజలు తప్పకుండా వారిని శిక్షిస్తారు ప్రజాక్షేత్రంలో. అందుకే మేము చెప్పేది, ఇవాళ రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయనడానికి ఇవే ఒక గొప్ప నిదర్శనం నేను అనుకుంటా ఉన్నా.